ఓం శ్రీ మాత్రే నమః. వసంత ఋతు శోభ ఉగాది. ఉగాది పేరులోనే పచ్చదనం వసంత చైతన్యం దాగున్నట్టు అనిపిస్తుంది. యుగానికి ఆది కాబట్టి యుగాది అంటాం. ఇదే కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది. ఈ పండుగ కోలాహలం ప్రకృతిలో అడుగడుగునా కనిపిస్తుంది. కోయిల కుహూకుహూ రాగాలతో, పక్షుల కిలకిలా రావాలతో, ఎటు చూసినా పచ్చదనపు చిగుళ్లతో, ఎన్నో రకాల పూల సందళ్లతో, గుమగుమలతో, మధురమైన పళ్ళ రుచులతో, సరికొత్త అనుభూతులతో జీవన చైతన్యంలో ఈ పండుగ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈరోజే బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టాడంటారు. అందుకే ఈరోజుని చైత్రశుద్ధ పాఠ్యమి లేదా ఉగాదిగా పండితులు పేర్కొంటారు. కొత్త సంవత్సరానికి, కొత్త మాసానికి, సరికొత్త రోజుకి ఇది సుస్వాగతం పలుకుతుందన్నమాట. తెలుగు మాసాలతో, శుభగణీలతో కూడిన హిందువుల ప్రత్యేక పంచాంగాన్ని పండితులు రూపొందిస్తారు. ఉగాది ప్రవేశించే ఈ వసంత ఋతువు సంవత్సర ఆరంభాన్ని సూచించే ఆది ఋతువు కూడా. ప్రకృతి పచ్చదనాల పండుగ. ప్రతి ఉగాదితో ప్రారంభమయ్యే కొత్త వత్సరాలకు ప్రభవ, విభవ వంటి 60 పేర్లున్నాయి. ప్రభవ నామ సంవత్సరంతో ఆరంభమై అక్షయ నామ సంవత్సరంతో ఒక ఆవృతం పూర్తవుతుంది. అంటే 60 వసంతాలని అర్థం. వసంత ఋతువులో వచ్చే ఈ ఉగాదికి ప్రకృతి అంతా పచ్చదనంతో ప్రవశించిపోతుంది. ఉగాది పర్వదినాన ప్రతి ఇంటికి తోరణాలు కట్టాలని, ధ్వజారోహణం చేయాలని, వేపాకు తినాలని, పంచాంగ శ్రవణం చేయాలని చెబుతారు. యుగము అనే పదాన్ని కాలానికి కాలమానంగా పరిగణించడమే కాకుండా జంట అనే అర్థంలో కూడా వాడతారు. ఉత్తరాయణం, దక్షిణాయనం అనే 2 ఆయనాలతో కూడినది యుగం. ఆ యుగాన్ని ప్రారంభించే రోజు కనుక దీన్ని ఉగాది అంటున్నారు. సూర్యుడు చైత్రశుద్ధ పాఠ్యమి నాడు లంకానగరంలో ఉదయించాడని భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిలో ప్రస్తావించాడు. బ్రహ్మ సృష్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రోజే ఉగాది అని నారద పురాణం పేర్కొంది. చైత్రశుద్ధ పాఠ్యమి నాటికి ద్వాపర యుగం పూర్తయి కలియుగం ప్రారంభమైందని, కృష్ణావతారం ముగిసిన ఆ రోజే భువిలో కలి ప్రవేశించిందని, అందువల్ల ఉగాదిని ఆ రోజు జరుపుకోవడం ఆచారంగా మారిందని చెబుతారు. శ్రీరాముడు త్రేతాయుగంలో ఉగాది నాడే పట్టాభిషిక్తుడయ్యాడు. విక్రమార్క, శాలివాహన చక్రవర్తులు తమ రాజ్యాల్ని ఉగాది రోజే స్వీకరించారు. ఇలా ఉగాది పుట్టు పూర్వోత్తరాల వెనుక అన్ని శుభాలే గోచరిస్తున్నాయి. ఉగాది పండగ అనగానే గుర్తుకొచ్చేది పచ్చటి ప్రకృతే కాదు, మరెన్నో విషయాలు కూడా ఉన్నాయి. పొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకుని తినే ఉగాది పచ్చడి. ఇది తినకపోతే పండుగ చేసుకున్నట్టే కాదట. పైగా ఈ పచ్చడికి మనవారు ఎన్నో తాత్వికార్థాలు కూడా చెప్తుంటారు. పచ్చడిలో చేదు, తీపి, పులుపులను జీవితంలోని సుఖదుఖాలకు అన్వయిస్తారు. జీవితం అంటే అన్ని రుచుల సమ్మేళనం లాంటిదన్న వేదాంత సారాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది. అంతేకాదు, ఈ ఉగాది పచ్చడి ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుందట. బెల్లం రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. కాబట్టి దీనివల్ల మనకు అదనంగా శక్తి చేకూరుతుంది. చెరకు తినడం వల్ల దంతాలు, చిగుళ్ళు బాగా గట్టిపడతాయి. ఈ పండుగను మనతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక వారు కూడా చేసుకుంటారు. కన్నడిగులు మనము దీన్ని ఉగాది అని పిలిస్తే, మరాఠాలు మాత్రం గుడిపడవా అంటారు. వింధ్యాపర్వతాలకు దక్షిణ భాగంలో ఉంటున్న వారు దీన్ని చాంద్రమానం ప్రకారం చేసుకుంటారు. అంటే శాలివాహన శకం ప్రకారం అన్నమాట. వింధ్యాపర్వత శ్రేణులకు ఉత్తరాన ఉంటున్నవారు దీన్ని బృహత్పత్యమానం ప్రకారం జరుపుకుంటారు. అంటే విక్రమశకాన్ని అనుసరించి కార్తీక శుద్ధ పాఠ్యమి నాడు జరుపుకుంటారు. వీళ్ళు ఆ రోజు శక్తిమాతని పూజిస్తారు. ఉగాది రోజున లక్ష్మీదేవికి పూజలు చేయటమే కాకుండా ప్రత్యేకమైన వంటకాలను నైవేద్యంగా పెడతారు. ఈ పండుగ హడావిడి వారం రోజుల నుంచే మొదలవుతుంది. ఇంటి గుమ్మాలకు పచ్చటి మామిడి తోరణాలు కడతారు. మామిడాకులు శుభచిహ్నంగా మనం భావిస్తాం. పండగ రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానాలు చేసి పూజలు చేస్తారు. ఆయురారోగ్యాలు, సంపదలతో తమ ఇల్లు తులతూగాలని దేవతలకు మొక్కులు మొక్కుకుంటారు.